హఠాత్తుగా కూర్చుండి కనులను అలవోకగా మూసి ఉంచి పెద్దలపై చిరునవ్వును కలిగి ఉన్నాను. ఉదయము నూతన దివసం ప్రకృతి అంతా శాంతిమయమై ఉన్నది. నేను కూడా బయట ఉండే అశాంతి ఆస్వాదిస్తూ నేను శాంతిగానై ఉన్నాను. ఇది నా స్వరూపము. ఈ శాంతి అసలైన నేను ఈ శాంతి. మనస్సు అశాంతిని సంసారాన్ని తయారు చేసి నా స్వరూపముపై ఆరోపించి కప్పివేస్తూ ఉంటుంది. మనస్సుకి స్వరూపాన్ని కప్పివేసే ఆ శక్తి ఆవరణ శక్తి. అది కూడా నా నుండి ఏ వచ్చినది. నా స్వరూపము దీంతో వాదోపవాదములకు తాము నేను ఇది అనుభవం. అనుభవంలో వాదనలు ఉండవు. నా స్వరూపము శాంతి. నేను శాంతుడనై ఉన్నాను. శ
శాంతుడు అనగా మనస్సులో సంకల్ప వికల్పాలు ఆలోచనలు లేవు. శాంతోహం, నేను శాంతుడనై ఉన్నాను. అంతేకాదు దేహము కూడా కదలటలేదు, కదలరాదు. దేహాన్ని నిశ్చలంగా కదలిక లేకుండా ఉంచాలి. డోంట్ మూవ్, కదలవద్దు. దగ్గొస్తే దగ్గేయడం, తుమ్మొస్తే తుమ్మేయడం, కదలాలనిపిస్తే కదిలేయడం, దురద వేస్తే పోక్కోవడం, నో 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 మూమెంట్. దేహము నిశ్చలంగా ఉన్నది. బిగిసి ఉండవద్దు. దేహము నిశ్చలంగా ఉంటూనే రిలాక్స్డ్గా విశ్రాంతిగా ఉన్నది. అచ్చురునవ్వు యొక్క మహిమ అట్టిది. చిన్న కిటికేమంటే దేహము కదలకుండా ఉన్నంత వరకు మనస్సు కూడా కదలదు. మీరు దేహాన్ని కదలిక లేకుండా ఉంచండి. మనస్సు నిశ్చలమైపోతుంది. నేను అనే అనుభవము నేను అనేది ఒక మాట కాదు, ఒక భాష కాదు, అది అనుభవం. నా స్వరూపం అది. ఆ అనుభవము ఉజ్వలంగా ఉంటుంది. దేహము మనస్సు శాంతమైనప్పుడు నేను అనుభవము చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది వేదాంత సమాధి. వెరీ సింపుల్.
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ అమృతమయ శాంతి 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 విశ్రాంతిగా కూర్చుండి ఇప్పుడు కదలవచ్చు కొద్దిగా. మెల్లగా కళ్ళను తెరవాలి. ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనామవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినామధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతిః. కామస్యాప్తి జగత ప్రతిష్టా కరతోరనంత్యం అభయస్య పారం స్తోమమహదురుగాయం ప్రతిష్టాన్ దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతః సాక్షీ. నచికేత అంటే ఓ నచికేత, ఇంకా యమధర్మరాజు గారు ప్రశంసిస్తున్నాడు ఈ మంత్రంలో. త్యాగమును ప్రశంసిస్తున్నాడు. గడచిన మంత్రంలో జానామ్యహం ఇత్యాది కర్మఫలము అనిత్యము అని చెప్పినాడు. ఆ మంత్రం యొక్క సారమది. ఈ మంత్రంలో త్యాగ ప్రశంస, త్యాగము యొక్క గొప్పదనము ఇచ్చింది. వేదాంతము త్యాగ ప్రధానం, త్యాగమే ఉంటుంది వేదాంతంలో. చాలామంది గుర్తించరు ఈ విషయాన్ని. మామూలుగా లోకంలో డబ్బు సంపాదించడం, భోగాలు అనుభవించడం, అర్థకామాలు అంటారు, రెండే ఉంటాయి, ఇంకేముండదు. ఉంటే మనం ఎన్ని కబుర్లు చెప్పినా భార్య భర్త పిల్లలు అంటే అదంతా కూడా అర్థకామంలోకే వస్తుంది. తర్వాత ధర్మ మార్గము అని అంటాము, అదంతా కర్మ ఉపాసనలు అవన్నీ కలిపి ఆల్ ఆఫ్ ఇట్ అంతా కలిపి ధర్మము అనే పురుషార్థం. ఆ ధర్మ పురుషార్థంలో కూడా కామనలు ఉంటాయి. అంటే స్వర్గాది పరలోకానికి సంబంధించిన కామనలు ఉంటాయి. సో ఇది ఇది ధర్మార్థ కామములు అనే త్రివర్గము అంటారు. మన వాళ్ళు చతుర్విధ పురుషార్థములు అంటూ ఉంటారు. నిజానికి చతుర్విధ కరెక్ట్ కాదు, 3+1 అది. మామూలుగా సంకల్పాల్లో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తారు. ఈ సంకల్పం చెప్పి వాళ్ళకి పొడవాటి సమాసాలు కావాలి, అందుకోసం అలా చెప్తారు. అదేం తెలిసి చెప్పిన మాట కాదు. ఎందుకంటే ధర్మార్థ కామాలు కావాలి అంటే మోక్షానికి గుడ్ బై, మోక్షం కావాలి అంటే ధర్మార్థ కామాలకి గుడ్ బై. అది వస్తుస్థితి. వస్తుస్థితి అలా ఉండగా మీరేమో నాలుగు కలిపి కట్టకట్టే నాకు ఎవరో పడయ్యని ఏమన్నమాట అది. అంటే సరే అడుగు కోరికలు అలా పెట్టుకుంటూ పోవడం,
సంకల్పంలో మనకున్న కోరికలన్నీ చెప్పాడు. ఏమైనా కొన్ని మర్చిపోతే మళ్ళీ లూజ్ ది ఆపర్చునిటీ కాబట్టి అది కూడా చెప్పాడు. సో ఆ విధంగా ఈ సంకల్పాలను చాలా జటిలంగా తయారు చేసి పెడతారు. పురోహితులు చాలా గడుసు ధనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అక్కడ. వాళ్ళు చూపించే గడుసు ధనమే తప్ప దాంట్లో శాస్త్రమే ఉండదు. కాబట్టి ధర్మార్థ కామములు అనేవి ఒకవైపు, మోక్షము అనేది ఇంకోవైపు. ధర్మార్థ కామములలో పట్టుకోవడం ఉంటుంది. అర్థ అంటే ఏమిటి? డబ్బుని పట్టుకోవడం. కామ అంటే భోగాలను పట్టుకోవడం. ధర్మ అంటే కర్మలను ఉపాసనలను చేసి పుణ్యాన్ని మూటగట్టి పరలోకములను భోగించుతా, అది పట్టుకోవడమే. సంకల్పం చూస్తే తెలుస్తుందిగా పట్టుకుంటున్నాడు వీడిని. దీనికోసం ఇది చేసుకున్నాను అంటే పట్టుకుంటున్నాడా విడిచిపెడుతున్నాడా? దానం చేసేప్పుడు కూడా, దానం చేసేప్పుడు నీకు ఏమనిపిస్తుంది? విడిచిపెడుతున్నాడు అనిపిస్తుంది. అదే దాంట్లో విడిచిపెట్టడమే ఉండదు, పట్టుకోవడమే ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలు దానం ఎందుకు చేస్తాడో తెలుసా? అది 100,000 అవుతుంది, శతగుణితం అవుతుంది అని ప్రామిస్ చేశారు కాబట్టి చేస్తాడు. 100 రెట్లు అవుతుందని ప్రామిస్ చేశారు కాబట్టి చేస్తాడు. ఎప్పుడైనా దారికి అడ్డంగా దేవుడు కనపడితే కాలం పట్టుకుని, ఏమయ్యా పెద్ద మనిషి 100 రెట్లు అవుతుందని చెప్పావు, ఏది ఇంతవరకు అవలేదు, ఎప్పుడవుతుంది అని నిలదీసేందుకు సిద్ధంగా ఉంటాడు. జ్ఞానం అందుకోసం చేస్తాడు, శతగుణితం అవుతుందని చేస్తాడు. త్యాగంలో దానం చేసినట్టుగా ఉండదు. త్యాగంలో సంకల్పాలు అవన్నీ ఉండవు. త్యాగంలో త్యాగాన్ని చేసేందుకు ఆచమనం చేయక్కర్లా. దానం చేసేందుకు ఆచమనం చేయాలి, ప్రాణాయామం చేసి సంకల్పం చేసి దానం చేయాలి. త్యాగాన్ని చేయమక్కర్లా. కాబట్టి ఈ త్యాగము యొక్క ప్రశంస ఈ శ్లోకంలో. ఈ శ్లోకము కొంచెం టెక్నికల్లీ డిఫికల్ట్, అంటే సంస్కృత భాష దృష్ట్యా కానీ లేదా వైదిక సాహిత్యం యొక్క పడికట్టు ఏదైతే ఉంటుందో దాని దృష్ట్యా చూసినట్లయితే ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, కర్మలు ఉపాసనలు ఎందుకోసం చేస్తారు? పుణ్యం కోసం. పుణ్యం వస్తే ఏం చేస్తారు అంటే పరలోకాన్ని పొందుతాము. సో ఈ పరలోకముల యొక్క లెక్కింపు, వాటి స్వరూప స్వభావాలను కొంచెం పరిశీలిద్దాం. సో ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకోండి, డాలర్స్ కావాలి, రూపాయలు పనికిరావు. రూపాయలు ఎందుకు పనికిరావు? మీకు అమెరికన్ ఎయిర్పోర్ట్లో దిగి 1,000 రూపాయల కాగితం చూపిస్తే వాడు మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వడు. ఆ 1,000 రూపాయల కాగితం ఎందుకు కొరగానిది అన్నది మీరు అమెరికన్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అర్థం అవుతుంది. అది అది సంచి లోపల పెట్టేసుకుని మళ్ళీ ఇండియా వచ్చాక వాడుకోవాలి దాన్ని. కాబట్టి ఈ 1,000 రూపాయలని మీరు డాలర్ల కింద మార్చుకోవాలి. ఎక్స్చేంజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మార్చుకుంటే, ఒకవేళ మారితే వెళ్ళి ముందే మార్చుకుని పట్టుకెళ్లాల్సి ఉంటుంది. డాలర్స్ ఉపయోగిస్తారు. పుణ్యము అలాంటిది. పుణ్యం ఇక్కడ మీరు రూపాయలు మీ దగ్గర ఉంటాయి, రూపాయలు ఖర్చు పెట్టి మీరు పుణ్యం కింద మార్చుకోవాలి దాన్ని. రూపాయలతోటి ఒక ఆవును కొని దానం చేస్తే, గోదానం చేస్తే అది ఇప్పుడు రూపాయలు ఏమయ్యాయి? గోదాన పుణ్యముగా మారాయి. అలాగే ఆ రూపాయలతో పెద్ద యజ్ఞమో యాగమో ఇది వచ్చేసారనుకోండి, అప్పుడు ఆ రూపాయలు గోదాన ఆ ఫలానా పుణ్యంగా మారుతాయి. ఈ పుణ్యాన్ని పోగేసుకోవాలి. స్వర్గంలో పుణ్యము ఇస్తే కరెన్సీ, అక్కడ కరెన్సీ పుణ్యం. మీకు స్వర్గంలో కాఫీ తాగాలనిపించింది అనుకోండి, మీ అకౌంట్ నెంబర్ చెప్తే వాడు మీకు కాఫీ సర్వ్ చేసేస్తాడు. వెంటనే ఫస్ట్ క్లాస్ కాఫీ సర్వ్ చేస్తాడు, టాప్ క్లాస్ కాఫీ సర్వ్ చేస్తాడు, వెంటనే సర్వ్ చేస్తాడు. కానీ మీ అకౌంట్లోంచి ఓ ఇంత పుణ్యం వెళ్ళిపోతుంది, మీ అకౌంట్ ఖాళీ అయిపోతూ ఉంటుంది. అలా కాఫీ తాగినప్పుడల్లా అకౌంట్ ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఈరోజు నిన్న రంభగారి డ్యాన్స్ అయింది, ఈరోజు మేనక గారి డ్యాన్స్ మీరు చూడొచ్చు, వెరైటీగా ఉంటుంది. కానీ మళ్ళీ పుణ్యం ఖాళీ అయిపోతూ ఉంటుంది. అది దట్ ఈస్ ది కర్మఫల, దట్ ఈస్ హౌ ఇట్ ఆపరేట్స్. ఓకే, కర్మలు చిన్న పెద్ద అనేక కర్మలు ఉంటాయి. ఈ కర్మలు పెద్ద పెద్ద కర్మలు చేస్తూ పోయే కొలది వాటి వల్ల లభించే పుణ్యం కూడా పెరుగుతూ ఉంటుంది, చాలా ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ కర్మల్లో ఇంకో రహస్యం ఉన్నది. అగ్నిష్టోమము ఇత్యాది క్రతువులు, స్వర్గాన్ని ఇచ్చేటువంటి క్రతువులను ఒకేసారి చేస్తారు, డబుల్ రిపిటేషన్ ఉండదు.
మళ్ళీ ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ మానవుడై పుట్టే మళ్ళీ చేయాలి కానీ ఇంక ఈ జన్మకి ఒకసారే అలా ఉంటే ఓపుకుంది కదా అని చేస్తూ ఉండరు, ఒకేసారి చేస్తారు. కాబట్టి ఈ స్వర్గాన్ని లేక ఉత్తమ లోకాలను ఇచ్చేటువంటి క్రతువులను అన్నిటికీ ఒకేసారి చేస్తారు. కొన్నిటికీ ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు, అశ్వమేధాదులకి ఏమో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ సాధారణంగా ఒకేసారి చేస్తారు. ఈ క్రతువుల వల్ల వచ్చే ఫలము, పుణ్యఫలము అధికాధికమయ్యే కొలది అక్కడ ఉండే లోకములు కూడా అధికాధికము అవుతూ ఉంటాయి. ఈ వ్యవస్థ ఉపాసనలు కూడా దానికి జోడించాలి. ముఖ్యంగా కర్మఫలము చాలా తక్కువ ఉంటుంది, కర్మ వల్ల వచ్చే పుణ్యము చాలా తక్కువ. ఉపాసన కనుక జోడిస్తే కర్మకి దాని ఫలము చాలా 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు గుణితమవుతుంది. దీన్ని సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఎవరైనా కొంచెం మెడిసిన్ తెలుసున్న వాళ్ళు ఉన్నట్లయితే ఆ మాట వినగానే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్ పూర్వంలాగా పనిచేయడం మానేసి, ఎందుకంటే బ్యాక్టీరియా కూడా బాగా తెలివి మీరే, అవి యాంటీబయాటిక్స్ని తప్పించుకుంటున్నాయి. దేహంలో అవి చక్కగా సంచారం చేస్తూ ఉంటాయి, యాంటీబయాటిక్ వస్తుందంటే పక్క తప్పుకుంటుంది, అలాగా తెలివి మీరిపోయాయి. కాబట్టి పూర్వం యాంపిసిల్లిన్ బాగా పనిచేసేది, ఇప్పుడు పనిచేయటం లేదు. కాబట్టి అందుకోసమని యాంపిసిల్లిన్కి ఇంకొక డ్రగ్ యాడ్ చేస్తారు ఫార్ములేషన్లో. యాంపిసిల్లిన్ ఎలోన్ బ్యాక్టీరియాని కిల్ చేయదు, కానీ యాంపిసిల్లిన్ ప్లస్ ఫ్లాగులానిక్ యాసిడ్ అని ఒక డ్రగ్ ఉంది, అది కొద్దిగా దానికి యాడ్ చేస్తే రెండు కలిసినప్పుడు బ్యాక్టీరియా తప్పించుకోలేదు, దాని బలం బాగా పెరుగుతుంది. దాన్ని సినర్జిస్టిక్ ఎఫెక్ట్, సరిగ్గా ఎగ్జాక్ట్ ఎఫెక్ట్ మీకు ఇక్కడ కర్మఫలము నాకు కనపడుతుంది. కేవల కర్మఫలం అయితే మీకు స్వర్గంలో చాలా లో లెవెల్ స్వర్గం లభిస్తుంది, దుబాయ్ వెళ్ళి సర్వెంట్గా పనిచేసినట్టు ఉంటుంది. అదే కర్మఫలానికి తోడు ఉపాసనని జత చేస్తే దుబాయ్ వెళ్ళి ఇంజనీర్గానో లేకపోతే ప్రొఫెసర్గానో పనిచేసినట్టుగా చాలా హై లెవెల్ ఉంటుంది. దుబాయ్ అంటే అన్నీ ఒకలాగే ఉంటాయనుకోకూడదు. దుబాయ్ అంటే త్రిశంకు స్వర్గం అని పేరు దానికి, ఆ రకంగా దాన్ని వర్ణిస్తూ ఉంటారు. కాబట్టి స్వర్గంలో కూడా లెవెల్స్ ఉంటాయి. కనుక వీళ్ళు కర్మని ఉపాసనని జోడించి చేయాల్సి ఉంటుంది, చేస్తూ ఉంటారు, అలా చేస్తారు. విద్వాంసులు అలాగే ఉంటారు. మూర్ఖంగా గుడ్డెద్దు చేయబడినట్టుగా కర్మ చేసేవాడికి వాడికి లభించే కర్మఫలం చాలా అల్పంగా ఉంటుంది. విద్వత్త మంచిగా చదువుకుని తెలుసుకుని ఉపాసనని జోడిస్తే కర్మఫలం బాగా పెరుగుతుంది. అయితే ఈ కర్మఫలం ఎలా ఉంటుంది? స్వర్గానికి వెళ్తారు, ఒక దేవతారూపాన్ని పొంది అక్కడ భోగాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇంద్రుడు ఒకడు ఉంటాడు, ఇంద్ర పదవి. స్వర్గంలో కల్లా దేవతలందరూ భోగాలు అనుభవిస్తారు, కానీ ఇంద్రుడి భోగము స్వర్గం ఈ దేవతల యొక్క భోగానికి చాలా రెట్లు ఉంటుంది. ఎంత ఎన్ని రెట్లు ఉంటుందో తెలుసిన, తేయే శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్యానందః. శతగుణితం ఉంటుంది అంటే 100 రెట్లు ఉంటుంది ఇంద్రుడి ఆనందం. ఇంద్రుడి ఆనందం 100 రెట్లు ఉంటుంది. మరి కర్మఫలంతో దేవతల ఆనందం లభిస్తే దానికి ఉపాసనని జోడించినట్లయితే మరి వాడికి ఏమైనా ఫలం లభిస్తుంది? ఇంద్ర ఆనందం లభిస్తుంది. అంటే ఉపాసన చేసిన వాడు, ఇంద్రుడిని ఉపాసన చేసిన వాడు ఇంద్ర పదవిని పొందుతాడు, ఇంద్ర రూపంగా ఉంటాడు, ఇంద్రునితో ఏకమైపోతాడు, అయిపోయి ఆ ఇంద్రానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది హయ్యర్ స్టేటస్. తర్వాత ఇంద్రుడు దేవతలందరూ ఉంటారు, ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుని డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎదురు చూస్తున్నారు. ఈ లోపల దేవేంద్రుడు వచ్చి నడిచి వచ్చాడు. వస్తే ఇంద్రుడు ఎవడో ఇందేరు, దేవేంద్రుడు వస్తున్నారు, దేవేంద్రుడు కట్టారు, బృహస్పతి గారు నడిచి వస్తున్నారు, ఎవడో చెవులు చెప్పారు. ఇంద్రుడికి అసిస్టెంట్లు వాళ్ళు పక్కన నిలబడి ఉంటారు, ఇయ్యే వాళ్ళు ఉంటారు. ఇయ్యే చెప్పాడు, బృహస్పతి గారు వస్తున్నారు. ఓ అలాగా అని వెంటనే సింహాసనంలోంచి చటుక్కలు లేచి ముందుకు వెళ్ళి ఆయన ఆహ్వానించి తీసుకొస్తాడు. బృహస్పతి గారికి అంతకంటే ఎత్తైన సింహాసనం వేసి కూర్చోబెడతాడు. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? ఇంద్రుడి ఆనందం కంటే బృహస్పతి యొక్క ఆనందము గొప్పది. ఎంత గొప్పది? తేజే శతమింద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః. శతగుణితం, మళ్ళీ 100 పెట్టి మల్టిప్లై చేయాలి. అది బృహస్పతి యొక్క ఆనందం. అంటే మీరు కనుక కర్మలను చేస్తూ వాటితో పాటుగా బృహస్పతి యొక్క ఉపాసన చేసినట్లయితే మీకు ఆ బృహస్పతి స్వరూపంగా ఉండి
బృహస్పతితో ఏకమై మీరు ఆ బృహస్పతి యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు. చూడండి, మీ భోగాల్లో ఇవన్నీ భోగములే, ఆ భోగాల్లో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తూ ఉందో, ఇంకా దానికంటే పైన ఏమైనా ఉందో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ పురాణంలో మీరు కథలు విని ఉంటారు, ఎప్పుడైనా రాక్షసులు దండయాత్ర చేసినప్పుడు ఈ దేవతలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఏ రాక్షసుడైనా వెళ్ళి వాళ్ళని చావకొట్టి చెవులు మూసేటువంటి పరిస్థితి ఉంటుందని అనిపిస్తుంది ఆ కథలు వింటే. సో ఈ రాక్షసుడు దండయాత్ర చేసినప్పుడు ఇంద్రుడు బృహస్పతి గిరి పరిగెత్తాడు, ఏం చేయమంటో చెప్పండి. గురువు గారు కదా మరి ఏదో సలహా చెప్పాలి, ఆయన ఏమంటే ధైర్యం చెప్తుంది, వాడు వచ్చి దిద్దు చావకొడితే ఏం చేస్తారు వారికి, పదే ఇద్దరు కలిపి బ్రహ్మదేవుడి దగ్గరికి పోదాము అని పరిగెడతారు. అక్కడికి ఆయనకి ప్రజాపతి అని పేరు, బ్రహ్మదేవుడికి ప్రజాపతి అని పేరు. అంటే వీళ్ళందరినీ ఆయనే సృష్టించాడుగా, అందుగురించి ఆయనకి ప్రజాపతి అని నామధేయం. కాబట్టి ఆయన వీళ్ళకేదో ఉపాయం చెప్పి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు ఆ ప్రజాపతి గారు. వేదంలో ఇంతవరకే ఉంటుంది ఈ త్రిమూర్తులు, ఈ గోళ వేదంలో ఉండదు. మీకున్న విషయం చెప్తాను, ఎందుకంటే మీరు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు త్రిమూర్తులకి. ఇప్పుడు నన్ను నేను వచ్చి నన్ను నేను మాట్లాడితే అది ఏదో కొంత వింతగానో విడ్డూరంగానో ఉంటుంది, ఏం చేయమంటారు, అసహాయం. త్రిమూర్తులకు అలవాటు పడి ఉన్నారు, ఎందుకంటే ఈ త్రిమూర్తులు అనేటువంటి పురాణిక్ థింకింగ్ని బాగా మెదడులోకి దక్కించి పెట్టారు అందరూ కలిసి, ప్రచారకులు, ప్రవాచకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాధికారులు, వీళ్ళందరూ కలిసి త్రిమూర్తులు అనే విషయాన్ని బాగా దట్టించి దట్టించి పెట్టారు. ఆ విషయంలో జనం ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ వేదం మాటలు చెప్పాలంటే పెద్ద సమస్య. తప్పదు, సమస్య అయినా ఏమైనా ఇంక ఉపనిషత్తు అంటే వారు అలాగే ఉంటుంది. కాబట్టి ఈ త్రిమూర్తుల గోల పక్కన పెట్టండి, అదేముండదు. ప్రజాపతి ఉంటాడు. ఈ ప్రజాపతి అట్ బెస్ట్ ఏదైనా మీరు కంపారిజన్ చేయాలనుకున్నట్లయితే పురాణంతో దాన్ని కూడా కొంచెం ఇంక్లూడ్ చేసి ఏదైనా చెప్పండి, అంత కంపారిజన్ దాంతో పోలిక చెప్పండి. అంటే ప్రజాపతి బ్రహ్మదేవుడికి కరస్పాండ్ అవుతాడు. వైదికంగా ప్రజాపతికే హిరణ్య గర్భ అని ఇంకో పేరు కలదు, ఆయనకే పేరు హిరణ్య గర్భ. పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను. కాబట్టి ప్రజాపతి కరస్పాండ్స్ టు బ్రహ్మదేవ. బ్రహ్మ కాదు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ కాదు, బ్రహ్మదేవ, బ్రహ్మదేవుడు ఆయనకి కరస్పాండ్ అవుతుంది. మన వాళ్ళు ఏమనుకుంటారంటే బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు ఉంటాయనుకుంటారు. నాలుగు తలకాయలు ఉన్నట్టుగా రూపకం, నాలుగు తలకాయలు ఉంటాయండి, ఎంత న్యూసెన్స్. నాలుగు తలకాయలు, ఒక తలకాయతోటే మనం చాలా సమస్యలతో ఉన్నాము. నాలుగు తలకాయలు ఉంటే న్యూసెన్స్ కదా. నాలుగు తలకాయలు ఉండడం కాదు, నాలుగు ముఖములు ఉంటాయి. చతుర్ముఖ, ముఖం అంటే తలకాయ కాదు సంస్కృతంలో, తెలుగులో తలకాయ. సంస్కృతంలో ముఖము అంటే నోరు, నాలుగు నోళ్ళు ఉంటాయి. అదేమిటి, ఒకే తలకాయకి నాలుగు నోళ్ళు ఎలా ఉంటాయి? ఉంటాయి. ఇప్పుడు లాయర్ గారు ఉన్నారు, ఆయన పొద్దున్న ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన పంచి కట్టేసి బాగా అడ్డ పిండి బొట్లు పెట్టేసి ఆయన పెట్టిపోతూ ఉంటాడు. రామాయణం ఏదో పారాయణ చేసేస్తూ ఉంటాడు. ఆ పారాయణ అదో నోరు అయింది ఒక ముఖం. పారాయణ అయిపోయిన తర్వాత చక్కగా ఇడ్లీ సాంబార్ మొదలైనవన్నీ దృఢంగా పుచ్చుకునే ఒక నల్ల కోటు ఒకటి వేస్తాడు. అంటే నల్ల కోటు ఎందుకంటే అంతకు ముందు ఉన్న ఆ పుణ్యాన్ని సత్వగుణాన్ని కప్పివేయటం కోసం, తమో గుణాన్ని ఆవాహించుకోవటం కోసం నల్ల కోటు ఒకటి వేసి కోర్టుకు వస్తాడు. ఇంకా అక్కడ సత్యం తప్ప ఇంకేదైనా మాట్లాడతాడు. ఇప్పుడు ఎన్ని నోళ్ళు ఉన్నాయంటారు ఆయనకి? రెండు నోళ్ళు. సో ఈ నల్లపోటు వేసుకోవడం ఎందుకంటే తిమ్మిని బొమ్మిని తిమ్మి చేయాలి తప్ప ఏదేమి ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి వీల్లేదు. అందుకోసం నల్లపోటు వేసుకుంటే తాము చేస్తున్న పనికి తగ్గట్టుగా ఉంటుంది ఆ వేషం అని. అది పాలిగడ్డి లక్ష్మీనరసింహారావు గారు వర్ణించారు, నా వర్ణన కాదు అది. కాబట్టి ఆయనకి రెండు నోళ్ళు ఉన్నాయి. ఇంటికి పొద్దున్న ఇంటికి వెళ్తే రామాయణం సుందరకాండ పారాయణ వినపడుతూ ఉంటుంది. మధ్యాహ్నం కోర్టుకు వెళ్తే అక్కడ దంచేస్తూ ఉంటాడు ఆయన రెండు నోళ్ళు. అలాగా చతుర్ముఖ అంటే అలాగా రూపకం. నాలుగు నోళ్ళు ఉన్నాయి. ఏమిటా నాలుగు నోళ్ళు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదం. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందంటారా? చాలా బాగుందని నేను అనుకుంటున్నాను.
అలా కాకుండా నాలుగు తలకాయలు ఉన్నాయి. వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ వేదాస్. నా ఇంటికి మాత్రం నాలుగు తలకాయలు ఉన్నాయని అత్త తలకాయలు మూడు ఒరిజినల్ తలకాయ ఒకటి పెట్టి మీకు టేబుల్ మీద డైస్ మీద చూపిస్తే చెప్పదా? ఒక అందమైన విషయాన్ని చెడగొట్టు పెట్టడానికి వేరే ఉపాయం ఇంకొకటి లేదు. ప్రజాపతి, ఆయనకి ప్రజాపతి హిరణ్యకర్ణుడు, ఆయన ఆనందము బృహస్పతి ఆనందానికి 100 రెట్లు ఉంటుంది. అంటే ఇంద్రుడి ఆనందానికి 10,000 రెట్లు ఉంటుంది, దేవతల ఆనందానికి 10,00,000 రెట్లు ఉంటుంది ఆయన ఆనందం. వీడు ఉపాసకుడు, హిరణ్య గర్భోపాసన చేసిన వాడు హిరణ్య గర్భములో ఏకమై ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఓకే, అంతవరకు కర్మ ఉపాసనల యొక్క గతి. ఆ పైన ఇంకేమి లేదు, అక్కడతో బ్రహ్మాండం క్లోజ్. బ్రహ్మాండం ఈజ్ నాట్ ఓపెన్ ఎండెడ్, ఇట్ ఏ క్లోజ్డ్ బ్రహ్మాండ. మోడర్న్ సైన్స్లో, కాస్మాలజీలో కూడా వాళ్ళు బ్రహ్మాండాన్ని ఓపెన్ ఎండెడ్ క్లోజ్డా అని విచారం చేసి దాన్ని క్లోజ్డ్గానే చెప్పాలి. ఎలా క్లోజ్ అవుతుంది అన్న దాని మీద మూడంత ఫిజిక్స్. స్పేస్ స్పేస్ కదా, ఈ స్పేస్లో ఉంది కదా బ్రహ్మాండం. ఈ స్పేస్ అలా విస్తరించి 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 ఆ ఎడ్జ్ ఆఫ్ ది బ్రహ్మాండం దగ్గరికి వచ్చేప్పటికీ, అంటే కొన్ని కోట్ల 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 మైళ్ళ దూరం ఎడ్జ్కి వచ్చేప్పటికీ, ద స్పేస్ కర్వ్స్ అపాన్ ఇట్ సెల్ఫ్. స్పేస్ కర్వేచర్ ఉంటుంది, స్పేస్ కర్వ్ అవుతుంది. ఆ కర్వింగ్ అయినప్పుడు తన మీద తానే కర్వ్ అయిపోతుంది. సో ఆ సంచీని ఇలాగ లాగి 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 తన మీద తానే కవర్ అయిపోయినట్టుగా స్పేస్ కర్వ్స్ అపాన్ ఇట్ సెల్ఫ్, రిజల్టింగ్ ఇన్ ఎ క్లోజ్డ్ యూనివర్స్. అది అది మోడర్న్ సైన్స్. మన వాళ్ళ వాళ్ళు అడిగి చెప్పారు, ఇక్కడతో బ్రహ్మాండం ఆ కరువు, ఎందుకంటే పైన ఉండదన్న. ఈ మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే, ఆ స్పేస్ కరువు స్టపాన్ ఇట్సెల్ఫ్ షేప్ ఏమిటి అని వ్యాఖ్యానం చేసి, షేప్ ఈజ్ నాట్ వెర్టికల్ ఆర్ హై, అలా ఉండదు. షేప్ ఈజ్ కోడిగుడ్డు ఆకారంలో ఉంటున్న షేప్, ఆ కర్వేచర్కి సూటబుల్గా ఉంటుంది. స్పెరికల్ కాదు, బంతి ఆకారంగా ఉండదు, కోడిగుడ్డు ఆకారంగా ఉంటుంది. మన వాళ్ళు కూడా అలాగే చెప్పారు, అండ అన్నారు. బ్రహ్మ అండ, అండ అంటే గుడ్డు, గుడ్డు ఆకారాన్ని మన వాళ్ళు బ్రహ్మాండ శబ్దంలో ఈ విషయాన్ని నిక్షేపించినారు. చాలా గొప్ప విషయం ఉంది. మోడర్న్ సైన్స్ కూడా అలాగే చెప్తుంది. వాట్ ఎవర్, అది ప్రజాపతి స్థానం. ప్రజాపతి లేక హిరణ్య గర్భుడు, పురాణ పరిభాషలో ఆయనకే బ్రహ్మదేవుడు అని పేరు. ఈ బ్రహ్మదేవ శబ్దం వేదంలో మీకు ఎక్కడా రాదు. బ్రహ్మ న్యూటరే వస్తుంది తప్ప బ్రహ్మదేవ శబ్దం పురాణమైంది ఏంది. ఎక్కడైనా మీరు ఎక్సెప్షన్స్ ఉంటే మీరు డోంట్ థ్రో ఇట్ అట్ మీ. సో జనరల్గా జనరల్గా బ్రహ్మదేవ శబ్దం పురాణమే. సో ఇప్పుడు బ్రహ్మాండంలో ఒక జీవుడు పొందగలిగిన సర్వశ్రేష్టమైన ఆనందము ఏది అంటే ప్రజాపతి యొక్క ఆనందము. వీడు ఆత్మవిద్యను చదువుకోవడానికి వస్తాడు, నాకు ఆత్మస్వరూపాన్ని చెప్పమని అడుగుతా అని వస్తాడు. వచ్చినప్పుడు చూడరా, నీకు ఆత్మస్వరూపానికి యోగ్యత ఉన్నదా అంటే ఉన్నది. ఎలా చెప్తావు అంటే, కామనలను విడిచిపెడితేనే యోగ్యత ఆత్మజ్ఞానానికి. కామనలు ఉంటే ఆత్మజ్ఞానానికి వాడు పనికిరాడు. నిష్కామత్వం ఉన్నది ఫస్ట్ స్టెప్. నేను కోరికలన్నీ వదిలిపెట్టేశానండి, కాబట్టి నేను యోగ్యుడను. ఏ కోరికలు వదిలిపెట్టావో చెప్పరా అడుగుతాడు. ఏ కోరికలు వదిలిపెట్టావు నువ్వు అంటే, ఇహలోకంలో ఉండే భోగముల ఎందలి కామనలన్నిటినీ విడిచిపెట్టాను, కాబట్టి నాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అంటే సరిపడదు. చాలు. కర్మఫలంలో లభించే పితృలోకం, లోయెస్ట్ హెవెన్, దాని మీద కోరిక కూడా వదిలిపెట్టాను, సరిపడదు. యోగ్యత సరిపడదు. వెళ్ళి కొంత ఉపాసన చేసుకోపో, పైకోసారి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మలో చూసుకుందాం ఆత్మస్వరూపం మాట. అయ్యో అంత మాట అనకండి, నాకు దేవలోకము అంటే హయ్యర్ హెవెన్, పితృలోకము పైకి దేవలోకం, దాని అందరి కామనను కూడా వదిలిపెట్టాను, సరిపడదు. ఇంకేం వదిలిపెట్టుకుంటానండి, అన్నీ వదిలిపెట్టే కదా, సరిపడదు. ఇంద్రానందమును కూడా నేను వదిలిపెట్టినాను, సరిపడదు.
బృహస్పతి యొక్క ఆనందాన్ని కూడా నిద్రపెట్టాను, సరిపడదు. నచికేతస్సునకు యమధర్మరాజు వాడు నాచికేతాజ్ఞని ఉపదేశించినాడు. నచికేతాజ్ఞని ఉపాసనని ఉపదేశించాడు. కర్మ ఉపాసన రెండు ఉన్నాయి. నచికేతాజ్ఞ అంటే కర్మ ఉన్నాయి. నిజమే, నిన్న మంత్రంలో పశ్వాదిభి అనే మాట వచ్చాను. కర్మ కూడా ఉంది. కర్మ ఉపాసన సముచ్చయం కదా ఇక్కడ, సినర్జిస్టిక్ అసలు. కాబట్టి నాచికేతాగ్ని కర్మను చేసి నాచికేతాగ్ని ఉపాసనను ఆయన ఉపదేశించినాడు. అగ్ని విద్య దాన్ని కనుక ఉపాసన చేసినట్లయితే వీడు హిరణ్య గర్భస్థానాన్ని పొందుతాడు, ప్రజాపతి స్థానాన్ని. అది కూడా నాకు అక్కర్లేదని చెప్పాడు నచికేతుడు. ఇప్పుడు సరఫరా అర్థమైంది. ఇది ఇలా ఉండగా, ఈ పరిస్థితి ఇలా ఉండగా, నేను ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో ఇది ఒక సవాలు. మీరు నాకు మీరు ఏదైనా సలహా ఇస్తే నేను ఆనందంగా వింటాను. నేను ఎదుర్కొనే సవాలు ఏమిటంటే, వేదాంత పాఠం చెప్తూ ఉంటారు ఇక్కడ అక్కడ. వాళ్ళు ఏమని చెప్తారంటే, మీరు ఏ కోరికలు ఎదురక్కర్లేదు, మీ కోరికలు అట్టిపెట్టుకోవచ్చు, వేదాంతం చదువుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే ఇలా ఉంటుంది. ఇది మరి సవాలు అంటారా కాదంటారా? తర్వాత నాకు మామూలుగా నేను ఇంటర్నేషనల్ సర్క్యూట్లో తిరిగాను ఇంతకాలంలో. ఆ తిరిగిన సందర్భంలో నా మీద ఒక నింద కూడా పరచారు. ఏమనంటే, వీడు డిజైన్స్ని విడిచిపెట్టమంటూ ఉంటాడు, వీడికి ఇది ఒక పాట, ఆ పాట పాడుతూ ఉంటాడు వీడు అని నా మీద నింద పరచారు. ఆత్మస్వరూపం గురించి చెప్పరా అంటే, నీకు డిజైన్స్ పోవాలి కదా, మాకేమో డిజైన్స్ ఉంటాయి. ఏదో బిఎండబ్ల్యూ కార్ని పోవాలనో, లేదా పక్క కుక్కను ఒకదాన్ని పెంచుకోవాలనో, లేదా బంగారు నెక్లెస్ పెట్టుకోవాలనో, ఏవో కోరికలు ఉంటాయి. వాటి గొడవ నీకు ఎందుకు? నీ అనవసరమైన విషయాల్లో ఎందుకు ప్రవేశిస్తావు? నువ్వు ఆత్మ గురించి చెప్పు, నీ పనులు చేయి అని నాకు సలహా ఇస్తూ ఉంటాను. సో ఇది సవాల్. నేను ఈ సవాళ్ళని అధిగమించి నేను అలాగా ఒకే కన్సిస్టెన్సీ అంటారు, కన్సిస్టెంట్గా నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఎందుకంటే కొంతమంది నాకేమైనా పేరు పెట్టారంటే లోన్ వాయిస్ అని అన్నారు. లోన్ వాయిస్, ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్, ఐఎమ్ టెలింగ్ యూ వేర్ ద థింగ్స్ స్టాండ్. లోన్ వాయిస్ మీరు ఇంటర్నెట్లో చూసుకుంటే, మీరు సర్వ కామనా త్యాగమే మోక్షము. మోక్షము అంటే ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానం వల్ల మోక్షము. ఇంకా మధ్యలో గ్యాప్ ఏమీ లేదని మనం చూసాం. ఆత్మజ్ఞానం అంటే ఏమీ లేదు, అదేదో గొప్ప మనకు అందని రాని పండు అని మీరు అనుకోవద్దు. ఆత్మజ్ఞానం అంటే సకల కామనా త్యాగమే ఆత్మజ్ఞానము, అదే మోక్షము. సకల కామన అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, స్మాలెస్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కామనలోకి వస్తాయి. చిన్న ఎక్స్పెక్టేషన్ మీకు ఉందనుకోండి, అది కూడా కామనలోకి వస్తుంది. ఇంకా పరలోకము ఒకసారి హిరణ్య గర్భస్థానం ఎలా ఉంటుందో అది పొందితే బాగుండును అని మీకు అనిపించిందనుకోండి, అది వైదికుల కోరికలు అలా ఉంటాయి. అటువంటి కోరికలు ఉంటాయంటే మరి మీకు ఉండకపోవచ్చు. వేదం చదువుకున్న వాడికి, అర్థం తెలుసుకున్న వాడికి ఉంటాయి. దుబాయ్ వెళ్ళిన వాడికి ఏవో కొన్ని కోరికలు, దుబాయ్కి చెందిన కోరికలు ఉంటాయి. మీకు నాకు ఇంట్లో కూర్చుంటే ఏ కోరికలు ఉండవు అలాగే. కాబట్టి ఆ సందర్భాన్ని పడుతుంటుంది. కనుక సకల కామనలు అంటే లీస్ట్ ఎక్స్పెక్టేషన్, లీస్ట్ ఆఫ్ ది డిజైర్స్, లీస్ట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్. అంతేకాదు స్మాలెస్ట్ ఆఫ్ ది యాంటిసిపేషన్. ఒక యాంటిసిపేషన్ మీకు ఉన్నదనుకోండి, వెంటనే మీ మీ అంటే అహంకారం క్రిస్టలైజ్ అయిపోతుంది. కిల్యభావము అంటారు, అంటే అహంకారం వెంటనే క్రిస్టలైజ్ అయిపోతుంది. ఎప్పుడైతే అహంకారం క్రిస్టలైజ్ అయిపోయిందో అది మీ స్వరూపానికి గోడవలే అడ్డుపడిపోతుంది. ఇంకా ఇంకా మీరు స్వరూపాన్ని తెలుసుకునే ప్రసక్తి లేదు, అలా అయిపోతుంది. అందుగురించి యాంటిసిపేషన్ అంటే ఇలా అయితే బాగుండును అనే చిన్న ప్రసరంత కోరిక కూడా మీ స్వరూపానికి ఆటంకమే అవుతుంది. ఇక హిరణ్య గర్భస్థానము, బృహస్పతి స్థానము, ఇత్యాది స్థానములు కావాలని కోరుకోవటం. దానికి కరస్పాండింగ్గా చెప్పాలంటే, నాకు మహామండలేశ్వర్ పదవి వస్తే బాగుండును. అలా ఇస్తూ ఉంటారు, మహామండలేశ్వర్ పదవి ఇస్తారు. కొంచెం దానికి లాబీయింగ్ చేయాల్సి ఉంటుంది. లాబీయింగ్ మీరేమనుకోనంటే ఓ మాట చెప్తారు. మీరేమనుకోనంటే నాకు ప్రామిస్ చేస్తే చెప్తా,
నేను కొంచెం లాబీ చేస్తే నాకు మహామండలేశ్వరం వస్తుంది రియల్లీ. బట్ ఐ హ్యావ్ టు టెల్ మై సెల్ఫ్ నాకు వస్తుంది, నేను కొంచెం లాబీ చేసుకోవాలంటే ఒక్కసారి ప్రయత్నం చేస్తే రాబోయే రెండు మూడు ఏళ్లలో కొట్టుకొచ్చి సంపాదించవచ్చు దాన్ని. ఇది ఇట్ ఈజ్ అ బిగ్ స్టేటస్. స్టేట్ గవర్నమెంట్ గెస్ట్ కింద ఉంటారు మీరు, నాట్ ఈజీ థింగ్. సెక్యూరిటీ జెడ్ సెక్యూరిటీ కాకపోయినా పోనీ ఏవో సెక్యూరిటీలో అవి వస్తాయి, అండ్ దెన్ సో మెనీ అదర్ థింగ్స్ విల్ ఫాలో. కొంచెం లాబీ చేసుకోవాల్సి ఉంటుంది, వాట్ ఎవర్. సో చిన్న ఒకసారంత కోరిక ఆకాంక్ష నా హృదయంలో ఉందా, నేను చూసుకోవాలి. ఉందనుకోండి, నాకు ఆత్మజ్ఞానానికి యోగ్యత లేకుండా పోతుంది. అంత రిగనస్గా చెప్పారు దీన్ని. ఈ శ్లోకం యొక్క పరిస్థితి అది. మీరు ఆ లెవెల్ వరకు త్యాగం చేయగలరా? చేస్తే ఆత్మస్వరూపము ఇప్పుడు ఇక్కడ మీ చేతిలో కరతలామలకం అవుతుంది, చేతిలోని ఉసిరిక అంటారు, అలా అయిపోతుంది. అది మనం చూడండి, కామస్యాప్తిం చూడండి. ఇక్కడ కామస్య ఆప్తిం, ఆ హిరణ్య గర్భస్థానం ఏదైతే గలదో, ప్రజాపతి స్థానము లేక హిరణ్య గర్భస్థానము, దీనిని నచికేతస్సుడు కోరినట్లయితే పొందగలడు. ఎందుకంటే నా అతనికి అగ్ని విద్య అతని చేతిలో ఉంది. ఇప్పుడు అతను అగ్ని విద్య యొక్క ఉపదేశాన్ని పొంది ఉన్నాడు. వెనక్కి యమధర్మరాజు గారు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఎప్పుడో ఇచ్చాడు, దీర్ఘాయుద్ధాన్ని ఇవ్వనే ఇచ్చాడు. వెనక్కి వెళ్ళడం ఆ యజ్ఞం చేసి నాచికేత అగ్నిని, నాచికేత అగ్ని చేయనం అది, నాచికేత యో నాచికేతం చినుతే అని వినుంటారు మీరు. చినుతే అది చేయనం, ఆ నాచికేత అగ్ని చేయనము చేసినట్లయితే, చేసి దాంతో పాటుగా ఈ ఉపాసనను జోడించినట్లయితే అతని హిరణ్య గర్భస్థానం వస్తుంది. అది తీసుకోపో అని చెప్పాడు ఆయన. నన్ను ఆత్మవిద్య కొరకు పట్టుపట్టకు అని నాకు వద్దని చెప్పాడు. నాకు అది వద్దు, అగ్ని విద్య కావాల్సిన వాళ్ళకి నేను ఉపదేశిస్తాను, వాళ్ళు దాన్ని చేసుకుంటారు, నాకు మాత్రం ఆత్మవిద్య కావాలని చెప్పాడు తను. ఈ హిరణ్య గర్భస్థానం ఎటువంటిదో తెలుసిన కామస్య ఆప్తిం, మీరు కోరుకున్న కోరికలు ఎన్ని ఉంటే అవన్నీ ఒకేసారి తీరిపోతే మీకు ఎలాంటి ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందము ఈ హిరణ్య గర్భస్థానంలో కలుగుతుంది. కామస్య ఆప్తిం ఇన్ జనరల్ ది వెరీ డిజైర్ ఎనీ దట్ ఇంక్లూడ్స్ ఆల్ డిజైర్స్, అవన్నీ పొందేసిన ఆనందము ఈ స్థానంలో లభిస్తుంది. ఇక జగత ప్రతిష్టాం, ఈ హిరణ్య గర్భుడు అంటే ఒక చోట కూర్చుని ఉంటాడని కాదు, పురాణం కాదు ఇది. పురాణంలో అయితే హిరణ్య గర్భుడు ఒక చోట కూర్చుని ఉంటాడు. ఇప్పుడు నేను అని నేను అంటున్నా, ఈ నేను అనే నేను అనేటువంటి ఆ జ్ఞానము అనుభవం అది. ఆ అనుభవం ఎక్కడ ఉన్నది? శిరస్సులో మొదలుడి నఖాగ్రము వరకు, కాలిబోటి అగ్రము వరకు ఉన్నది. అదంతా నేనే, అంటే చేతులు నేనే, కాళ్ళు నేనే, ప్రతి అవయవము నేనే. అంతేకాదు ప్రతి కణము సెల్ కూడా నేనే. అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో ఉండే ప్రతి కణము హిరణ్య గర్భుడే, ఆయన దేహమే. ఈ జగత్తు హిరణ్య గర్భుని యొక్క దేహము. ఆ దేహమును ఆయన తన జ్ఞానశక్తితో నిలబెట్టుకుంటున్నాడు. మనం ఎలా అయితే మన దేహాన్ని తెలుసుకుంటూ నిలబెట్టుకుంటున్నామో ప్రాణశక్తితో హిరణ్య గర్భుడు బ్రహ్మాండ దేహాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి హిరణ్య గర్భుడు అనగా జగత ప్రతిష్టాం, ఈ సకల ప్రాణికోటిని నిలబెట్టేటువంటి ఒక మహాశక్తి. ఆ స్థానం అది జగత ప్రతిష్టాం అని వర్ణించదగ్గ స్థానం. ఇక క్రతోరణ్యం, అనేకానేకములైన క్రతువులు చేసి అనంతమైన పుణ్యాన్ని సంపాదిస్తే దాని ఫలమే ఈ ప్రజాపతి స్థానము. ఇక అభయస్య పారం, భయం అనేది మనుష్యులకు భయం ఉంటుంది, పశువులకు భయం ఉంటుంది. పశువులు చూడండి అవి భయపడతాయి. అది మనకి సెన్సిబుల్గా ఉంటే వాటి భయాన్ని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఓ ఎద్దునో లేకపోతే ఏనుగునో లేకపోతే దూళ్ళనో మధ్యలో పెట్టి రోడ్డు మీద పెట్టి చుట్టూ డప్పులు మోగించారనుకోండి, డప్పుల్లో లేకపోతే ఏదో పంచవాద్యం అని పేరు పెట్టేసి మేమో పెద్ద పెద్ద అవి మోగించుకుంటూ పోయారనుకోండి, మోగిస్తే అవి ఏమైపోతాయి? అవి భయపడిపోతాయి. సో పశువుల కంటే మనుష్యులకి భయం తక్కువ ఉంటుంది, కొంచెం తెలుగుతేటలు మీరే కనుక. కానీ మనుషుల్లో భయాలు ఉంటాయి.
మనుష్యుల కంటే ఎక్కువ భయం పితృదేవతలకు ఉంటుంది. వాళ్ళకంటే వాళ్ళకంటే తక్కువ భయం, వాళ్ళకంటే ఓపిసం తక్కువ దేవతలకు ఉంటుంది. దేవతలకి భయమే. ఇంద్రుడికి కనుక కోపం వస్తే దేవతలకి మళ్ళీ సమస్య వస్తుంది. ఒక ఇంద్రుడు ఏదో సభలో ఉపన్యాసం చెప్తున్నాడు, ఒకనొక దేవత కూర్చొని నిద్రపోతున్నాడు. ఆయన ఏదో డోజింగు మన పార్లమెంట్లో అప్పుడప్పుడు ఎవరికైనా వస్తుంది నిద్ర, దాంట్లో వాళ్ళని తప్పు పట్టడం అన్నది అనవసరం, ఎవరికైనా వస్తుంది. సో ఒకప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒకసారి నిద్రపోయారట. ప్రైమ్ మినిస్టర్ గారు అంటే దేవగౌడ గారు ఉన్నప్పుడు ఆయన నిద్రపోయారని ఎక్కడో పేపర్లో. కాబట్టి ఎవరికైనా వస్తుంది. ఇంద్రుడు ఏదో ఆయన ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఎవడో నిద్రపోయాడు పాపం ఒక దేవత. వెంటనే ఇంద్రుడు వాడిని కుల కులహిమ నీ పుణ్యం అంతా కూడా నేను న్యూట్రలైజ్ చేసేస్తున్నాను పోలు వెనక్కి చెప్పేసి చూసేసాడు. అలా ఉంటుంది. కాబట్టి ఇంద్రుడి తనకు ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఎలర్ట్గా ఉండాలి, లేకపోతే భయమే. ఇంద్రుడికి బృహస్పతి అంటే భయం. బృహస్పతికి కోపం వస్తే ఇంద్రుడు గడగడలాడతాడు. బృహస్పతికి ప్రజాపతి అంటే భయం. ప్రజాపతికి కూడా భయం ఉండదు. అభయస్య పారం, అది ప్రజాపతి స్థానం, హిరణ్యగర్భస్థానం, అంత గొప్పది. స్తోమ మహత్, ఈ ప్రజాపతి స్థానాన్ని తెగ కొనియాడుతారు. స్తోమ అంటే కొనియాడుతూ ఉంటారు, గొప్పది గొప్పది గొప్పదని కొనియాడుతూ ఉంటారు. ఎవరు? వైదికుడు. వేదంలో దాన్ని కొనియాడుతూ ఉంటారు. నిజానికి అది చాలా గొప్పది, మహత్. ఉరుగాయం అంటే చాలా పెద్ద పుణ్యలోకాన్ని, పుణ్యఫలాన్ని ఎవడైనా పొందితే అది ఇదే. చూద్దాం, భాష్యకారులు వివరిస్తారు. ప్రతిష్ట, ఎవడైనా చక్కగా గట్టిగా తన పొజిషన్లో తాను నిలబడి అధికారాన్ని అనుభవించగలవాడు ఎవడైనా ఉన్నాడంటే అది హిరణ్య గర్భస్థానం. అది మానవ లోకంలో ఎవరికీ లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు దేహం పడిపోతుందో ఎవరు చెప్పలేదు. ఇంద్రుడికి కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ రాక్షసుడు దాన్ని ఓడగొట్టేస్తాడో ఎవరు చెప్పలేదు. కానీ ప్రజాపతి స్థానానికి మాత్రం ఎప్పుడూ ఇబ్బంది లేదు. అటువంటి ప్రతిష్ట, ఇంత తెలిసి దృష్ట్వా, ఇదంతా తెలుసుకుని ధీరుడైన నచికేతుడు, ఓ నచికేత నీవు ధీరుడు రా నాన్న, నీ అంతటి ధీర పురుషుడు ఇంకొకడు లేడు, దీనంతని కూడా తెలిసి ఆ ధైర్యంతో. ఏమిటా ధైర్యము? వివేక బలము. దాంతో ఏమిటి వివేకము? హిరణ్య గర్భస్థానము కూడా అనిత్యమే, అది కూడా కాలము యొక్క పరిధికి లోబడి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆయన హిరణ్య గర్భ పోస్టులో ఉన్నాడు, ఒక ఆయన కలెక్టర్ పోస్టు లాంటిది. కలెక్టర్ పోస్టు నిత్యమా అనిత్యమా? అనిత్యం. హిరణ్య గర్భ పోస్టు కూడా అనిత్యం. మన పౌరాణికుడు ఇప్పుడున్న హిరణ్య గర్భుడు ఎప్పుడు విక్రయించేస్తాడా, తర్వాత హిరణ్య గర్భుణ్ణి ఆయన స్థానంలో వీళ్ళు అప్పుడే రికమెండ్ చేసేసి వీళ్ళు ఓటుకు చేసేసి తయారు చేసి పెట్టుకున్నారు. ఆయన అలా కోసేసి ఈయన్ని కూర్చోబెట్టేయడం, అందుకోసం సిద్ధంగా ఉన్నారు మన పౌరాణికుడు. ఎవరో తెలుసునా తర్వాత హిరణ్య గర్భుడు? హనుమంతుడు. హనుమతు ఉపాసకులు మహా ఉల్లాసపడిపోతూ ఉంటారు. ఏమిటి, ఇంకా పెద్ద ఆయన ఆయన పాటికి తప్పుకుంటే మన హనుమంతుడిని అక్కడ కూర్చోబెడితే ఇంకా ఆయన మన కోరికలను ఇంకా 10 రెట్లు అధికంగా తీర్చేస్తాడని వీళ్ళు ఉల్లాసపడిపోతూ ఉంటారు హనుమతు ఉపాసకులు. వీళ్ళు అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నారు, అంతా రెడీ, టైం అవ్వలేదు ఇంకా, లేకపోతే తోసేసి ఈయన కూర్చోబెట్టేస్తారు. దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది? హిరణ్య గర్భస్థానం కూడా అనిత్యమే. ఇంతటి వివేక బలంతో నాకు అది కూడా వద్దు, నాకు ఆత్మస్వరూపమే కావాలి అని అడిగినాను. అదండి ఎంత త్యాగమో చూడండి. భాష్యం, త్వంతు నీవైతే, ఓ నచికేత నీవైతే, నువ్వు చాలా గొప్పవాడు కూడా నాన్న, నువ్వు దీన్ని విడిచిపెట్టావు. దేన్ని విడిచిపెట్టాడు? కామస్యాప్తి సమాప్తి. అసలు ఏ హిరణ్య గర్భస్థానాన్ని పొందితే ఇక కామనలన్నీ సమాప్తమైపోతాయో, ఇంకా కోరదగ్గది ఏది మిగిలి ఉండదు, అంటే ఇంకా అన్ని కోరికలు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోయాయన్నమాట. అటువంటి హిరణ్య గర్భస్థానమును అదే అంటారు ఆయన, అత్రైవ ఇహైవ సర్వే కామా పరిసమాప్తా. ఈ హిరణ్య గర్భ స్థానమునందు మాత్రమే అత్రైవ అంటే హైవ సకల కామనలు పరిసమాప్తమవుతాయి. అంతవరకు ఏదో చిన్న కామన చిన్న భయము మిగిలే ఉంటాయి, కానీ హిరణ్య గర్భస్థానంలో అవి పరిసమాప్తం అయిపోతాయి, ఇంకా కోరదగ్గది ఏమీ ఉండదు అని ఆ స్థానం యొక్క మహిమను అలా వర్ణించారు.
దానిని కూడా నీవు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని పాయింట్. చాలా గొప్పగా దాన్ని మరి ప్రతిపాదిస్తున్నారు చూడండి. ఇంకా ఎటువంటిదా హిరణ్య గర్భస్థానము, జగత సాధ్యాత్మాధిభూతాధిదైవాదే ప్రతిష్టాం ఆశ్రయం సర్వాత్మకత్వాత్. ఇప్పుడు ఎలాగైతే నేను అనే జ్ఞానము కాళ్ళకి మోకాళ్ళకి, తర్వాత నడుము, తర్వాత వక్షస్థలము, గుండె, తర్వాత ఊపిరితిత్తులు, బ్రెయిన్, వీటన్నిటికీ ఆలంబనము ఆ నేను అనే అనుభవం. సో అదేవిధంగా ఈ ప్రజాపతి స్థానము, హిరణ్య గర్భస్థానం ఏదైతే కలదో అది మూడు లెవెల్స్కి కూడా, ఈ జగత్తులో మూడు లెవెల్స్ ఉన్నాయి, ఆ మూడు లెవెల్స్కి అదే ఆలంబనము ఆశ్రయము. ఎందుకంటే సర్వాత్మకము కనుక ప్రజాపతి స్థానము సర్వాత్మకము, సర్వము రూపముగా ప్రజాపతి హిరణ్య గర్భుడే ఉన్నాడు. కాబట్టి ఆయన అధ్యాత్మము, అధ్యాత్మము అంటే నేను, ఇక్కడో నేను, అక్కడో నేను, అక్కడో నేను, అక్కడో నేను, కుక్క ఎందు, పిల్లి ఎందు, సకల ప్రాణుల ఎందు నేను 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 అనే అనుభవం ఉన్నదే. ఈ అనుభవమును వ్యాపించి హిరణ్య గర్భుడు ఉన్నాడు. అంటే హిరణ్య గర్భుడే ఈ నేను 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 రూపంగా ప్రకటమవుతున్నాడు. తర్వాత అధిదైవ అంటే ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు ఇలాంటి దేవతారూపములుగా కూడా హిరణ్య గర్భుడే ప్రకటమై ఉన్నాడు. అధిభూత అంటే పంచభూతములు, పృథ్వీ, తేజో, వాయువు, ఆకాశముల రూపముగా హిరణ్య గర్భుడే ప్రకటమై ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సర్వాత్మకుడు. అదే ఆ స్థానం యొక్క మహిమ. అలాగే ఆదిశబ్దం ఉన్నది అక్కడ. ఆదిశబ్దానికి అర్థం ఏం చెప్పచ్చు అంటే భూ, భువ, శువ, మూడు లెవెల్స్ని కూడా వ్యాపించి ఆ హిరణ్య గర్భుడే గలడు. అటువంటి హిరణ్య గర్భము, గర్భుని స్థానమును. ఇంకా ఎటువంటిది, క్రతో ఫలం. గొప్ప క్రతువు ఒకటి గలదు. ఆ క్రతువుని చేసినట్లయితే ఈ హిరణ్య గర్భస్థానము ఫలముగా లభిస్తుంది. ఏమిటా క్రతువు? అశ్వమేధే నయజతే. అశ్వమేధ యాగం చేయాలి. మీరు వినుంటారు అశ్వమేధ యాగ మంత్రాన్ని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వల్లిస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన మంత్రాలు ఏమో నాలుగు చెప్పాలి, మరి చెప్తూ ఉంటారు. సర్వస్యాప్యై విన్నారా? సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వంజయతి. వినుండాలి. ఎక్కడో చెప్తూ ఉంటారు, వైదికలు చెప్తూ ఉంటారు. బాగా చెప్పి స్వరం వచ్చిన వాడు బాగా చెప్తారు. మిగతావాడు ఏదో దబ్బుల పాట పాడినట్టు పాడుతూ ఉంటారు. సో సర్వమును పొందుట, సర్వమును జయించుట, జయించుట అంటే తన వశము చేసుకుంట అనర్థం. అది అశ్వమేధ యాగం యొక్క ఫలము. అంటే హిరణ్య గర్భస్థానమే హైరణ్య గర్భం పదం. ఇప్పుడు మాట చెప్పారు ఆయన శంకరుడు. నేను ముందే దాన్ని మీకు తొలగించి వ్యాఖ్యానం చేస్తూ వస్తున్నాను. హైరణ్య గర్భం, హిరణ్య గర్భనకు చెందిన స్థానం అంటే కలెక్టర్ పోస్ట్ అనర్థం. కలెక్టర్ పోస్ట్, ఐఏఎస్ పాస్ అయిన వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత కలెక్టర్ పోస్ట్లో కూర్చోబెడతారు. అలాగే ఈ క్రతువు అశ్వమేధ యాగం చేసి దానికి తోడుగా ఈ నాచికేతాగ్ని ఉపాసనను కూడా చేసిన వాడిని ఆ హిరణ్య గర్భస్థానంలో కూర్చోబెడతారు. హనుమంతుడు అలా చేశాడని, హనుమంతుడు అలా చేశాడని చెప్పడం పౌరాణికులు. వీళ్ళు వీళ్ళ లెక్క ఏదో ఉంటుంది, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. హనుమంతుడు అక్కడ వెయిటింగ్లో ఉన్నాడు. హనుమంతుడు ఎప్పుడు వెకేట్ చేస్తాడా, వెళ్ళి కూర్చుందామా అని సిద్ధంగా ఉన్నాడు అని చెప్తాడు. హనుమంతుడు అలా ఉండకూడదు నిజానికి. హనుమంతుడు ఎలా ఉండాలి, నాకు ఈ పదవులతో ఏమి సంబంధం లేదన్నట్టుగా ఉండాలి హనుమంతుడు, రియల్ హనుమంతుడు. ఫస్ట్ సో అంటే ఈ ఉపాసనం చెప్పే కబుర్లకి ఆలోచన ఏముండదు, ఏదో చెప్తూ ఉండదు. హైరణ్య గర్భం చాలా తోకా లేకుండా ఉంటాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఏదో కొంతవరకు పర్వాలేదన్నట్టుగా ఉంటాయి. ఇట్స్ ఓకే. ఇంకా ఆ స్థానం ఎట్టిది, అనంత్యం. ఇక్కడ దీర్ఘం ఉండాలి. ఆ అనంత్యం పాణిని గారి రూల్ ప్రకారం దీర్ఘం ఉండాలి, కానీ మంత్రంలో లేదు. లేకపోయినా పర్వాలేదు, మీరు పెట్టుకోండి. ఎప్రచయం చేసిన తర్వాత ఆదివృద్ధి చేయొద్దా, మరి ఆదివృద్ధి చేస్తే అనంత్యం అంటే అది ఈ సృష్టి ఉన్నంత కాలము ఆ పదవి ఉంటుంది. ఇంద్రులు మారుతూ ఉంటారు, కానీ హిరణ్య గర్భుడు ఆయనే ఉంటాడు. సృష్టి ఉన్నంత కాలము ఆ పదవి ఉంటుంది, కానీ సృష్టి అయిపోతూనే మళ్ళీ కొత్త సృష్టికి ఇంకేం ఉండడు. హనుమంతుడు వచ్చేస్తుంది.
కాబట్టి ఆ రకంగా అది అనిత్యమే. కానీ ఈ సెన్స్లో నిత్యం. పెర్మనెంట్ రెసిడెంట్ అన్నట్టు అమెరికాలో పెర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఒకటి ఇస్తారు, దాన్ని గ్రీన్ కార్డు అని అంటారు. ఆ కార్డు ఉన్నంతకాలం మీరు అక్కడ ఉండొచ్చు, కార్డు అయిపోతే మళ్ళీ ఇంటికి వాపస్తాం. కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గ్రీన్ కార్డుకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల దాన్ని మీరు రెన్యూ చేయించుకోవాలి. మాకు ఉందండి, అమెరికా అనుకుని మీరు రెన్యూ చేయించుకోలేదనుకోండి, అది ఎలాంటిది మాట చూసినది, నాకు ఈ హిరణ్య గర్భ స్థానం వద్దు అన్నట్టు. నిజంగా మాకు అమెరికా వద్దండి, గ్రీన్ కార్డు రెన్యూ చేయించుకుని ఉంటుంది, నాట్ ఇంట్రెస్టెడ్. అబ్బా, ఎందుకంటే హిరణ్య గర్భ స్థానం అన్నది ట్రాన్సెండెంటల్ స్పెక్యులేషన్ అంటారు దీన్ని. గ్రీన్ కార్డు ఇది రాదు స్పెక్యులేషన్, ఇట్ ఈజ్ హియర్ అండ్ నౌ, వెరీ వెరీ రియల్ నౌ. సో గ్రీన్ కార్డు వద్దు అన్నట్లండి, గ్రీన్ కార్డు వద్దు. దుబాయ్ గవర్నమెంట్ పిలిచి మీరు మా దుబాయ్కి ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా ఉండండి. అంటే వద్దురా బాబు, మీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ నాకు వద్దు అనగలవా? ఎస్, దెన్ యు ఆర్ రెడీ ఫర్ ఆత్మజ్ఞానం. మనమేమో సంసారంలో దేనిని విడిచిపెట్టకుండా ఆత్మజ్ఞానాన్ని మూటగట్టేసి ఇప్పటికిప్పుడు మోక్షం వచ్చేయాలి, ఇటు మోక్షం వచ్చేయాలి, ఇటు మన సంసారం కూడా ఇలాగే ఉండాలి. ఇది విదిలిపెట్టేస్తే, విదిలిపెట్టేయడం అంటే ఫిజికల్గా విదిలిపెట్టడం కాదు, సైకలాజికల్గా విదిలిపెట్టేస్తే దాని స్థానంలో అది ఉంటుంది, దాన్ని ఏం చేయక్కర్లేదు. కానీ మీరు జీవన్ముక్తులుగా ఉంటారు, మహాత్ములు అలా ఉంటారు. అభయస్య చ పారం పరాం నిష్ఠాం. చూడ, అభయము అంటే భయము లేకుండా. చూడండి, పశువులు చూడండి, నిర్భయంగా ఈ చోట తిరుగుతాయి, కానీ డప్పు వాయించేవుడు భయపడతాయి. ఆ భయం ఎలాంటి భయం? తక్కువని పోతుంది. అలాగే మనుషులు హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారు కార్లలోనూ సైకిళ్ళ మీద అక్కడ. కానీ ఏదైనా ఎక్కడైనా బాంబు చప్పుడు అయితే చాలు, తేలక్కర్లేదు, చప్పుడు అయితే చాలు, వీడు భయపడతాడు. ఇంద్రుడు చెప్పనక్కర్లేదు, ఎప్పుడూ భయం. కానీ చాలాసేపు అభయంగా ఉంటాడు. కానీ సడన్గా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అయినప్పటికీ భయపడతాడు. బృహస్పతి అంటే ప్రజాపతి కూడా ఇంకా ఐకోటోని సృష్టి అంటే ఆయన కూడా ఒకసారంత భయం ఉంది, కానీ ఇంచుమించు లేదు. కాబట్టి అభయం అనేది ఎక్కడ ఉంది? పశువుల్లో ఉందా, మనుషుల్లో ఉందా, ఇంద్రుల్లో ఉందా, ప్రజాపతి హిరణ్య గర్భుల్లో ఉందా? హిరణ్య గర్భుల్లో వీళ్ళలోనూ ఉంది కదా. అంటే వీళ్ళందరికంటే కూడా అత్యున్నతమైన స్థానంలో, అత్యున్నతమైన స్థాయిలో అభయము ప్రజాపతి ఎందు కలదు, హిరణ్య గర్భం ఎందు కలదు. రహస్యం ఏమంటే, మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆ భయం మీదవుతుంది. అంత గొప్ప విషయం. కాబట్టి అభయం యొక్క పరానిష్ట అంటే హైయెస్ట్ లిమిట్ ఆఫ్ ఫియర్లెస్నెస్, దట్ ఈస్ హిరణ్య గర్భ పొజిషన్. దాన్ని ఇంకా ఎత్తిదది స్తోమం స్తుత్యం. అది స్తోమ మహత్, స్తోమం చేతత్ మహత్య. ముందు స్తోమం అంటే కొనియాడదగినది, వేదాల్లో కొనియాడుతూ ఉంటారు. తర్వాత ఇంకా ఎటువంటిది మహదు, చాలా గొప్పది. ఏమిటి గొప్పతనం? హిరణ్య గర్భ పొజిషన్ గొప్పతనం ఏంటి? కలెక్టర్ గారి గొప్పతనం ఏంటి అంటే, ఆయన నేను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తాను అని అంటాడు, అనేప్పటికీ పిఏతో అంటాడు అని లేచి కోటు వేసుకుని గుమ్మ దగ్గరికి వచ్చేప్పుడు కారు డోర్ పట్టుకుని సిద్ధంగా నిలబడతాడు. దాంట్లో ఎక్కేసి కలెక్టర్ గారు వెళ్ళిపోతారు. ట్రాఫిక్ ఉందంటే పైన గుడిపిలాంటిది పెట్టేసి దాన్ని తిప్పేసి ఒక పోలీసు వ్యాన్ వచ్చేసి ట్రాఫిక్ క్లియర్ చేసి తీసుకుపోతారు. మరి అది మహిమాట కాదు, అదే మహత్ అంటే హిరణ్య గర్భం యొక్క స్థానము. అటువంటి మహిమలతో అది మహిమ అంటే అదే. మనమైతే ఆ ట్రాఫిక్లో అరగంట సేపు గిలగిలాడుతూ తోసుకుంటూ వెళ్ళాలి, అదే కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు వెళ్ళిపోతారు. హిరణ్య గర్భుడికి అటువంటి మహిమలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? అణిమాద్యైశ్వర్యాద్యనేక గుణ సంహతం. ఆ హిరణ్య గర్భ పదవి అనేకములైన గుణములతో నిండి ఉండదు, ఒక గుణం కాదు. ఎన్ని గుణాలు, గొప్ప గుణాలు మీరు ఊహించగలరో అవన్నీ అక్కడ ముద్ద పోసినట్టుంది ఆ హిరణ్య గర్భస్థానం. లైక్ వాట్? అణిమా, మీరు ఎప్పుడైనా తేలికైపోవాలంటే తేలికైపోవచ్చు,
గరిమ. ఎప్పుడైనా బరువు అయిపోవాలంటే బరువు అయిపోవచ్చు. ఇప్పుడు మహారాజు గారు మారు వేషం వేసుకుని రోడ్డు మీద పడ్డాడు అనుకోండి, అందరిలాగే తేలిగ్గా ఉంటాడు. అదే మహారాజు గారు కిరీటం అది పెట్టుకుని పెద్ద సైన్య ముందు వెనకాల సైన్యంతో వచ్చారనుకోండి, చాలా గరిమలో ఉంటాడు. కాబట్టి హిరణ్య గర్భస్థానము ఒక పశువు పక్షి ఒక క్రిమి కీటకమునందు కూడా ఆ హిరణ్య గర్భుడే ఉన్నాడు. ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతల యందు కూడా ఆ హిరణ్య గర్భుడే ఉన్నాడు. కాబట్టి అనిమాన్న అదే, గరిమాన్న అదే. ఇలాంటి మహిమలు ఏమో కొన్ని యోగులు చెప్తారు. అనిమా గరిమా చైవ కాకామ్యం అంటూ ఏవో చెప్తారు. అంటే ఏమిటి, మనకి చేతగానే మనం మామూలుగా చెయ్యలేనివన్నీ లిస్టు రాసుకోండి, అవి చేసేస్తాడు, అది మహిమ. నీళ్ల మీద మీరు నడవగలరా? నడవ. కాబట్టి నీళ్ల మీద నడుచుతా, అది హిరణ్య గర్భుడు చేస్తాడు. అంటే చేపల కింద ఆయనే ఉంటాడు మరి. తర్వాత గాల్లో మీరు ఎగరగలరా? పక్షుల్లాగా మీరు ఎగరగలరా? అదే మా వల్ల కాదండి. అయితే అది ఇంకో మహిమ, ఆయన పక్షులాగా ఎగరేస్తాడు, పక్షుల్లో ఆయనే ఉంటాడు. ఇవన్నీ మన హఠయోగంలో లిస్ట్ చేసి పెడతారు ఇవన్నీ. ఇప్పుడు చెప్పండి, మనం నీళ్లలో మునిగి ఈడేసుకున్నామా లేదా? ఈడేసుకున్నాం. ఎందుకంటే సబ్మరీన్ ఇస్తాం ఉంది. మనం ఆకాశంలో ఎగురేసుకున్నామా లేదా? ఎగురుతున్నాం. ఎందుకంటే విమానం ఎక్కేసి ఆకాశంలో ఎగురుతూ ఉంటాం మనం. ఇవన్నీ మహిమలు కావాలి. దూరంగా ఉన్నదాన్ని మనం వింటున్నామా లేదా? దూరంగా ఉన్నదాన్ని చూస్తున్నామా లేదా? దూర శ్రవణము, దూర దర్శనం, ఇవి మహిమలు కావాలి. ఇవే మహిమలు అంటే తెలియకపోతే మహిమ, తెలిస్తే మామూలుగా. కాబట్టి అనిమాధ్యశ్వర్యములు మీరు ఎన్ని ఊహ చేయగలరో మీ తెలివితేటలతో అవన్నీ ఆ హిరణ్య గర్భుడికి ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయన సన్యాసం కూర్చోవడానికి పోతున్నాడు. పోతుంటే మిమ్మల్ని మేము కలెక్టర్గా చేసుకుని పూజించుకుంటాం దయచేయండి అంటే వద్దులేదా బాబు, నాకు అక్కర్లేదు అన్నట్టు. ఇక్కడ నచికేతుడు అలా ఉంది ఆయన మాట అది. ఇప్పుడు స్తోమము మహత్వము రెండింటినీ కలపండి. స్తోమం చెప్పి మహత్య, స్తోమాన్ని మహత్ని కలిపితే స్తోమ మహత్వం. కాబట్టి హిరణ్య గర్భస్థానాన్ని కూడా ఆయన నచికేతుడు త్యాగం చేసినాడు కేవలము ఆత్మజ్ఞానము కొరకు. దట్ ఇస్ ది మెసేజ్. కాబట్టి మీరు సత్యం కొరకు ఎంత త్యాగం చేయగలుగుతారు? త్యాగం చేయడంటే మీ పర్సులో ఉన్న డబ్బులు త్యాగం చేయమని కాదు, అహంకార మమకారాలని త్యాగం చేయాల్సి ఉంటుంది. సైకలాజికల్ వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.